బండి రిజర్వుల వడంగనే దగ్గర పట్ల బంకు చూసుకొని పెట్రోల్ కొట్టించుకుంటాం. సరిపోను పెట్రోల్ లేక నడిమిట్లా ఆగిందే అనుకోరి. కిలోమీటర్ల కమాణం దొబ్బుకుంటా దొబ్బుకుంటా పోవుడే అయితదిగా. గందకే బండి తీసేటప్పుడే మోదాలు పెట్రోల్ ముళ్ళు చూసి బండి ఆపి పెట్రోల్ చెకింగ్ చేసుకుంటాం. అయితే పెట్రోల్ ఉండి సూత బండి ఆగిపోతే మెకానిక్ కాడికి తీసుకపోతే గప్పుడు తెలుస్తుంది అసలు కథ. నాగజుడు నల్లగు వచ్చినట్టే షిమ్మిచ్చి కొడుతున్నది పో. ఇంతకి ఇది పెట్రోలేనా? ఏమో మరి కమ్మవ జిల్లా గంగారంలోనైతే పెట్రోల్ అనేది కొట్టిరాడ బంకోలు. అగో బాటిల్ చూడురి, కింద అంతా తెల్లగు ఉన్నది, మీద ముత్యమంత పెట్రోల్ రంగు కనబడుతున్నది. ఇక ఈ పెట్రోల్నే దబదబ కొట్టించుకొని జర్రంత దూరం పోగానే బండ్లు అయిపోయినాయట. మెకానిక్ను పిలిచి పెట్రోల్ ట్యాంక్ ఇప్పి చూస్తే అగో మిషన్ బై ఈరాద పైప్ లైన్ వైలిగినట్టే నీళ్లు జిమ్మిస్తున్నాయి ఇట్లా. అన్న నాకు ఒక్కనికేనా నీకు ఇట్లా ఇయ్యే నీళ్ళు కొట్టిర్రా అనే ఏది ఓసారి ఇప్పి చూసుకోయా అని చెప్పి అన్నలంతా బండ్లు తిప్పుకొని బంకు కాడికి పోయి రచరచ చేసిర్రాట. పెట్రోల్ అని నీళ్ళు ఎట్లా కొడతావురా బడివే అని బంకోళ్ళ మీద ఎగబడితే మాకేమేరక మీరు ఎంత అంటే అంత నెంబర్ కొట్టుడు, పెట్రోల్ పోసుడు, మేమేమన్నా చూసినామా ఏంది పోయి ఓనర్ నాడుకు పోరాని అన్నారట. ఇక ఓనర్ వచ్చినాక ఆగి గట్టిగానే అరుచుకున్నారట బండ్లోళ్ళు. పెట్రోల్ కొట్టిస్తాం బండ్లు ఇట్లా రిపేర్ చేపిస్తామని హామీలు ఇచ్చే వరకు జర్రంతా చల్లబడరాట. ఇక కానీ ఇసొంటి వ్యవహారాలు అవుతున్నాయి కాబట్టి ఇప్పటిసంది రీడింగ్ ఒక్కటే చూసుకున్నాడు కాదు, పెట్రోల్ కొడుతున్నారా మరి పెట్రోల్ పేరు మీద నీళ్లు కొడుతున్నారా అని ఇట్లా కూడా చూసుకోవాలి.